మొత్తం క్యాండిడేట్స్ అప్పయ్యాయి. దీంట్లో రెగ్యులర్ ఉన్నారు, ప్రైవేట్ ఉన్నారు. రెగ్యులర్ వచ్చి 617,030 మంది రెగ్యులర్గా 10th క్లాస్ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యారు. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 10,465 మంది నెంబర్ ఎక్కువ. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 10th క్లాస్ అటెండ్ అయిన రెగ్యులర్ మెంబర్స్. ఇందులో పాస్ తీసుకుంటే 583,266 మంది పాస్ అయ్యారు. అలాగే బాయ్స్ తీసుకుంటే మొత్తం అపీర్ అయిన వాళ్ళు 316,965 మంది అయితే, పాస్ అయిన వాళ్ళు 298,884 మంది. పర్సంటేజ్ ఆఫ్ పాస్ తీసుకుంటే బాయ్స్లో 94.30. ఇది లాస్ట్ ఇయర్ కంటే కూడా 3.15% ఎక్స్ట్రా వచ్చింది. అలాగే గర్ల్స్ తీసుకుంటే 365 మంది అపీర్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళు 284,382 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ ఆఫ్ పాస్ తీసుకుంటే 94.77. ఇది లాస్ట్ ఇయర్ కంటే 3.06% ఎక్సెస్. బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. బాయ్స్ 94.33, ఇది వచ్చి 94.77. అలాగే స్టేట్ యావరేజ్ మొత్తం పాస్ అయిన వాళ్ళు యావరేజ్ తీసుకుంటే 94.52% స్టేట్ యావరేజ్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా డిస్ట్రిక్ట్ వైజ్ హైయెస్ట్ పాస్ అయిన జిల్లా కడప జిల్లా. 98.89% తోటి కడప జిల్లా హైయెస్ట్ పాస్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా కడప జిల్లానే ఉంది, దానికంటే కూడా 0.35% ఈ సంవత్సరం ఇంకా ఎక్స్ట్రాగా పాస్ అయ్యారు అక్కడ. అలాగే లోయెస్ట్ పర్సంటేజ్ తీసుకున్న జిల్లా వస్తే చూస్తే చిత్తూరు వచ్చింది. ఇది 90.11 వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా లోయెస్ట్ పర్సంటేజ్ చిత్తూరు జిల్లా వచ్చింది. ఈ సంవత్సరం కూడా లోయెస్ట్ చిత్తూరు వచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 18.82% చిత్తూరులో పెరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ 71.29% ఉంటే ఈ సంవత్సరం 90.11% వచ్చింది. అంత పర్సంటేజ్ పెరిగినప్పుడు కూడా 18%, ఇంకా అది లోయెస్ట్ జిల్లాగానే వచ్చింది. ఈ దీనికి సంబంధించిన పాస్వర్డ్ గుడ్ లక్, GOODLUCK, ఆల్ క్యాపిటల్స్, గుడ్ లక్.